జల సవ్వడలతో తెలంగాణ మురిసిపోతోంది. భారీ వర్షాల కారణంగా నదులు, వాగులు, వంకలు పొంగిపొరలుతున్నాయి. చెరువులు, కుంటలతో పాటు ప్రాజెక్టులు జలకళ సంతరించుకున్నాయి. కృష్ణా గోదావరి పరివాహక ప్రాంతాల్లోని జలాశయాలన్నీ జలసిరులతో తొణికిసలాడుతుండటంతో రైతన్నల ముఖాల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. విస్తారంగా కురుస్తున్న వర్షాలతో తెలంగాణ జలసిరులు సంతరించుకున్నది. అన్ని జిల్లాల్లో నదులు, వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. ప్రాజెక్టులు నిండుకుండల్లా మారాయి. బండరాళ్లతో దర్శనమిచ్చే జలపాతాలు నీటి పరవళ్లతో కొత్త అందాలు సంతరించుకున్నాయి. విస్తారంగా కురుస్తున్న వర్షాలు, ఎవ్వ నుంచి వస్తున్న వరదతో గోదావరి, కృష్ణమ్మ పరవళ్లతో తెలంగాణ ప్రాజెక్టులన్నీ నీటితో కలకలలాడుతున్నాయి. చెరువులు, కుంటలు అలుగుపారుతున్నాయి. నిండిన జలాశయాలను చూసి రైతన్నలు మురిసిపోతున్నారు. గోదావరి పరివాహక ప్రాంతంలోని ప్రాజెక్టులన్నీ జలకలతో తొణికిసలాడుతున్నాయి. ఎగువ నుంచి భారీగా వరద వస్తుండటంతో శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నిండుకుండను తలపిస్తోంది. దీంతో అధికారులు 27 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 90 టీఎంసీలు కాగా ప్రస్తుతం 87 టీఎంసీలకు పైనే నిండింది. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు ఎగువ నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ఎస్ఆర్ఎస్పి కడెం ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో గోదావరి ద్వారా ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతున్నది. జలాశయం దాదాపు పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరడంతో అధికారులు వరద నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 20.18 టీఎంసీలు కాగా ప్రస్తుతం 19.40 టీఎంసీల నీరుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనూ ప్రాజెక్టులన్నీ జలసిరులతో తొణికిసలాడుతున్నాయి. నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండింది. పూర్తి స్థాయి నీటిమట్టం 700 అడుగులు కాగా ప్రస్తుతం 696 అడుగుల మేర నీరు చేరింది. స్వర్ణ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 360.56 మీటర్లు కాగా ఇప్పటికే 360 అడుగుల మేర నిండింది. ఎగువ నుంచి 1500 క్యూసెక్ల వరద కొనసాగుతోంది. గడ్డెన్నవాగు ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 358.7 మీటర్లు కాగా ప్రస్తుతం 350 అడుగుల మేర నీరు చేరింది. ఇక ఆదిలాబాద్ జిల్లాలో మత్తడివాగు ప్రాజెక్టు పూర్తిగా నిండింది. ఎగువ నుంచి 120 క్యూసెక్ల వరద వచ్చి చేరుతోంది. సాత్నాల ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 286.50 మీటర్లు కాగా ప్రస్తుతం 285 మీటర్ల మేర నిండింది. ఇక కుంభ్రంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాలో భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. భారీ వర్షాలతో కామారెడ్డి జిల్లాలోని ప్రాజెక్టులు పొంగిపొర్లుతున్నాయి. వరద పోటెత్తుతుండటంతో ఎల్లారెడ్డిలోని పోచారం ప్రాజెక్టుపై నుంచి నీరు అలుగుపారుతోంది. జలాశయంలోకి 3000 క్యూసెక్ల వరద వస్తుండగా అంతే మొత్తాన్ని దిగువనున్న నిజాంసాగర్ జలాశయానికి వదులుతున్నారు. అటు కౌలాస్నాల ప్రాజెక్టులోకి 20,000 క్యూసెక్ల వరద నీరు వస్తుండగా దాన్ని అలాగే దిగువకు వదులుతున్నారు. ఇక కృష్ణా బేసిన్ పరిధిలోనూ రిజర్వాయర్లన్నీ నిండుకుండల్లా మారాయి. భారీ వర్షాలకు తోడు ఎగువ నుంచి వరద పోటెత్తింది. ప్రస్తుతం ప్రాజెక్టుకు 112,000 క్యూసెక్లకు పైగా ఇన్ఫ్లో వస్తుంది. జూరాల ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 318.51 మీటర్లు కాగా ప్రస్తుత నీటిమట్టం 318.37 మీటర్లుగా ఉంది. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 9.6 టీఎంసీలు కాగా ప్రస్తుతం 9.2 టీఎంసీల నీటి నిల్వ ఉంది. మొత్తం 20 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఎగువ జూరాల జల విద్యుత్ కేంద్రంలో 200 మెగావాట్లు, దిగువ జూరాల జల విద్యుత్ కేంద్రంలో 200 మెగావాట్ల విద్యుదుత్పత్తి కొనసాగుతున్నది. అటు నారాయణపేట జిల్లా మక్తల్ మండలంలోని సంగంబండ భీమా ప్రాజెక్టు సైతం జలకలను సంతరించుకున్నది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 3.37 టీఎంసీలు కాగా ప్రస్తుతం 2.50 టీఎంసీల నీరు చేరింది. ఎగువ నుంచి భారీగా వరద నీరు వస్తుండటంతో అధికారులు 4 గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు.
వర్షాలు వరద నీటితో నల్గొండ జిల్లాలోని నాగార్జున సాగర్ ప్రాజెక్టు జలకళ సంతరించుకుంటున్నది. సాగర్ పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 587.60 అడుగుల మేర నీరు చేరింది. ప్రాజెక్టులోకి 10,100 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తుండగా అధికారులు అంతే మొత్తం నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. నాగార్జున సాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312.04 టీఎంసీలు కాగా ప్రస్తుతం 305 టీఎంసీల నీరు నిల్వ ఉంది. అటు మోసీ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 645 అడుగులు కాగా ప్రస్తుత నీటి నిల్వ 641 అడుగులకు చేరుకున్నది. మోసీ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 4.40 టీఎంసీలు కాగా ప్రస్తుతం 3.62 టీఎంసీల నీరు చేరింది. 5 గేట్లు ఎత్తిన అధికారులు నీటిని దిగువకు వదులుతున్నారు. మరోవైపు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోనూ జలాశయాలు నిండుకుండలను తలపిస్తున్నాయి. చెర్ల మండలం తాలిపేరు ప్రాజెక్టుకు భారీగా వరద పోటెత్తింది. ప్రస్తుతం 3,936 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తుండగా 2 గేట్లు ఎత్తిన అధికారులు 2,536 క్యూసెక్ల వరద నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం 73 టీఎంసీలు కాగా ప్రస్తుతం 52.5 టీఎంసీల నీరు చేరింది. ఇక పాల్వంచ కిన్నెరసాని ప్రాజెక్టు జలకలను సంతరించుకున్నది. పూర్తిస్థాయి నీటి మట్టం 407 అడుగులు కాగా ఇప్పటికే 406 అడుగులకు పైనే నీరు చేరింది. కిన్నెరసాని ప్రాజెక్టుకు 25,000 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తుండగా 5 గేట్లు ఎత్తిన అధికారులు 26,000 క్యూసెక్ల నీటిని దిగువకు వదులుతున్నారు. వరద ఉధృతి నేపథ్యంలో బూర్గంపాడు మండలంలోని పలు గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. అటు అశ్వారావుపేట పెదవాగు ప్రాజెక్టుకు సైతం భారీగా వరద నీరు వచ్చి చేరుతున్నది.